ఎవరన్నా నువ్వు ఎందుకు కొడుతున్నావన్నా తగులుతుందన్నా చెప్పన్నా ప్లీజ్ అన్నా చెప్పన్నా ఎవరు బ్రో నువ్వు నన్నెందుకు కొడుతున్నావు నిన్నెప్పుడు చూడలేదు కలవలేదు నేనెవరైతే నీకెందుకులే గాని ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ పార్క్ లో అమ్మాయికి ఇచ్చే వెళ్ళు ఏంటి అమ్మాయా కోసం వచ్చిన అమ్మాయి కోసం కొడుతున్నావా అది కాదురా నేను అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను అదే టైంలో నువ్వు బాల్ తీసి ఎక్కడో విసిరావు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మొత్తం చెడగొట్టేశావు సారీ బ్రో అయినా ఇంతలా కొట్టాలా నేనంతేరా నా లవ్ ఎవరు డిస్టర్బ్ చేసినా ఎందుకో తెలీదు నా రియాక్షన్ చాలా వైలెంట్ గా ఉంటుంది సర్లే ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి బ్రో వస్తుందంటావా రేయ్ అమ్మాయి ఇప్పుడు వస్తుందో ఏంటో బ్రో వచ్చేలా కనపడలేదు వెళ్దాం పద ఇందులో అసలు ఏముందబ్బా రేయ్ ఓపెన్ చేయొద్దు ఓకే బ్రో 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 అమ్మాయి నువ్వు వెళ్ళి చెయ్యి హలో మేడం 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 ఒక్క నిమిషం మేడం మేడం నిన్న పార్క్ లో మీ బాల్ తీసుకున్నాను కదా ఇదిగోండి ఇట్స్ ఓకే ఏమనుకోకండి మేడం ఈ లెటర్ కూడా తీసుకోండి లెటర్ ఏంటి తప్పుగా అనుకోకండి మేడం ఇది నేను రాసిన లెటర్ కాదు ఒక మజ్ను ఇమ్మన్నాడు తీసుకోండి మేడం ప్లీజ్ నాకొద్దు ప్లీజ్ మేడం నా కండిషన్ అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ మేడం తీసుకోండి మేడం గుండెల్లో ఉన్న ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుందంటే ఏమో అనుకున్నా కానీ నీ కళ్ళలకు సూటిగా చూశాక తెలిసింది అది ఎప్పటికీ కళ్ళు ముయ్యనియదు మూస్తే తెరవనియదని ప్రపంచమంతా ప్రేమమయం కళ్ళలు అన్ని రంగులమయం పైసా ఖర్చు లేకుండా ప్రాణం తీసి కోట్లు పెట్టకుండా ప్రాణం పోశావు నువ్వు పోసిన ఈ ప్రాణం నివసం మధుబాల ఇదెందుకు ఒక అన్నయ్య ఇమ్మన్నాడక్క ఎవరు ఎక్కడుంటాడు ప్రజెంట్ గా లేరు బయటకి వెళ్ళిపోయారు నేను ఈ బిలియన్స్ అమ్ముకోవాలి వెళ్తాను మరి తొలకరి చినుకులను కురిపించే కారు మబ్బులను కూడా కంగారు పెట్టేనని కాటుక కనులు జాము రాత్రి జాబిలి కన్నా అందంగా మేసే తారుల్లాంటి నీ కనులు చేయకనే చేశాయి నేరం నన్ను అడగకుండానే దోచేశాయి నా హృదయం నీ చింత ఉన్న నా హృదయం పదిలం మధుబాల
సరే మేడం. ఓకే. $3,500 అయిందండి. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ లెటరా? మేడం తప్పుగా అనుకోవద్దు, ఇది మీరు అనుకున్న లెటర్ కాదు. మా షాప్కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి ఇస్తుంటాం. శీతాకాలంలో బోసిపోయి మళ్లీ చిగురించే లేత చిగురు అందం, అంతకు మించి రెండింతలు అందమైనది నీ చిరునవ్వు. హాయ్ అను. హలో శ్వేత. హాయ్, ఎలా ఉన్నావు? ఫైనే, నేను చాలా బాగున్నాను. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఏం లేదే, నెక్స్ట్ సండే నా బర్త్డే, మేము కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. లొకేషన్ షేర్ చేస్తాను, డోంట్ మిస్. బాయ్ అను. షూర్ శ్వేత, బాయ్. హాయ్ శ్వేత, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ. ఒకసారి టెరెస్ పైకి వెళ్ళేసి వస్తాను. ఈ లెటర్ ఎవరి కోసం అయి ఉంటుంది? నీకోసమే పరితపించే ఓ అజ్ఞాత ప్రేమికుడు చూడాలనుకుంటే పైకిరా. I love you, Anu.